నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ చాలా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇంకన్నీ వద్దు, కానీ ఈ వీడియో ఏంటో తెలుసు కదా, ఈ వీడియో ఏంటంటే మంచి డిఐవై బాడీ వాష్ అనమాట. మన ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్తో బాడీ వాష్, దానికి వచ్చి ఒక బౌల్ తీసుకొని అందులో కొద్ది శనగపిండి వేసేయండి. మీ దగ్గర ఎంత ఉంటే అంత వేయండి, అంటే మీకు ఎంత కావాలో అంత. నేనైతే ఒకేసారి రెడీ చేసి పెట్టుకుంటున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువే చేసుకుంటున్నాను. అందులో కొద్ది బియ్యం పిండి, మనం ఎంతైతే శనగపిండి క్వాంటిటీ తీసుకుంటామో అంతే బియ్యం పిండి కూడా తీసుకోండి. అందులో ఒక 1 స్పూన్ పసుపు వేసేయండి. పసుపు, అమ్మ నాకు పసుపు పడదు అన్న వాళ్ళు వేసుకోకండి, నాకైతే పసుపు చాలా బాగా పడుతుంది, మంచిది పసుపు వంటికి అందుకని. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్, ఆరెంజ్ తొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని పొడి చేసిన పౌడర్. నేనైతే మా ఇంట్లో చేసుకున్నవే వేస్తాను, కానీ ఈసారి మా ఇంట్లో అయిపోయాయి, అంటే ఇది ఆరెంజ్ సీజన్ కాదు కదా, సో ఆరెంజ్లు లేవు తొక్కలు చేయడానికి నా దగ్గర ఏమీ లేవు, అందుకని ఈసారి కొనేసాను. జనరల్గా అయితే మన ఇంట్లో తొక్కలు ఎండబెట్టి వాటిని పౌడర్ చేసి కలిపేస్తాను అంతే. ఈ మూడో నాలుగో ఇంగ్రీడియంట్స్ కలిపేయడమే. నేనైతే బడ్జెట్లో చెప్పాను కదా, అందుకనే ఇవే కలిపాను అనమాట. ఇంకా మీరు కలుపుకోవాలంటే ఇందులో లికోరైస్ పౌడర్ అని అమ్ముతారు, అది కలపచ్చు. ఇంకా కొంచెం ముల్తాన్ని మట్టి కలిపితే ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ చేసేస్తుంది, కానీ నేను అంత చూపించలేదు చాలు. ఈ మాత్రం డైలీ స్నానం చేసేదానికి అన్నేం అవసరం లేదు. ఇవేసి బాగా కలిపి ఎలాగో నేను ఎలా చూపించానో అలా పౌడర్లా చూపించి ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకోండి. మీ దగ్గర ఇలాంటి డబ్బాలు లేకపోతే మీ దగ్గర ఏ డబ్బాలు ఉంటే ఆ డబ్బాల్లో స్టోర్ చేసుకోండి. నేనేంటంటే నాకు చాలా బుజ్జిబుజ్జిగా క్యూట్గా కనిపించాలని ఇలా బుడ్డి బాటిల్స్లో అది వేసుకుంటానమాట. ఇదైతే నేను ఇలా నా బాత్రూంలో స్టోర్ చేసేస్తాను, మా వాష్రూమ్లో పెట్టేస్తాను ఈ డబ్బా అలా కబోర్డ్లో. నేను ఎప్పుడైతే స్నానం చేస్తానో అప్పుడే తీసి కొంచెం పౌడర్ వేసుకొని కొద్దిగా వాటర్ కలిపేసి అక్కడికక్కడే బాడీ వాష్ చేసేసుకుంటాను. ప్రత్యేకంగా సోపులు అవేం వాడినండి. నేనైతే బాతింగ్కి జెన్యున్గా చెప్పాలంటే నేను ఇప్పటికి వచ్చి సోప్ వాడడం మానేసి చాలా ఇయర్స్ అవుతుంది. సో ఇదే డైరెక్ట్గా తీసుకుంటాను కొంచెం ఒక స్పూన్, అది కూడా మీకు చూపిస్తానండి నెక్స్ట్ క్లిప్లో. సో చూసారు కదా, ఒక 2-3 స్పూన్లు తీసుకుంటాను, నా బాడీకి ఎంత సరిపోద్దో అంత తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేస్తాను. అక్కడ ఇంకా పాలు, పెరుగులు, ఆ జ్యూసులు, ఈ జ్యూసులు, ఏ జ్యూసులు కలపను, ఓన్లీ వాటర్ మిక్స్ చేసి బాడీ అంతా మసాజ్ చేసుకుంటాను ఒక 2 నిమిషాలు. సబ్బైనా సరే మనం బరాబర రుద్దేస్తాం, ఎందుకు అందులో నొరగ తప్ప వచ్చేది ఏమీ ఉండదు, అట్లీస్ట్ ఇదైనా కొంచెం ట్యాన్ రిమూవ్ చేస్తుంది. అలా అని గట్టిగా రుద్దేయండి అని కూడా చెప్పండి. నార్మల్గా సోప్ ఎలా వాష్ చేసుకుంటామో సోప్ లాగే బాగా వాష్ చేసుకుని ఇంకంతే, ఇంకంతమించి ఇంకేం చేయవలసిన లేదు. ఇంక ఒక 5 నిమిషాలు ఉండాలి, ఆరాలి, బామాలి అలాంటివి ఏంటి ఉండవు, జస్ట్ ఒక 5 నిమిషాలు రుద్ది వెంటనే కడిగేయండి అంతే. అంతమించి ఇంకేం చేయవలసిన లేదు, ఖర్చు లేని పని. అదే ఒక సోపు కొనాలంటేనే నియర్ టు 100 అలా అయిపోతుంది, ఇక్కడ ఖర్చే లేని పని. సో మీకు వీడియో నేస్తే సబ్స్క్రైబ్.